ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరైన ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంత నాయకులు ఈ ప్రాంత నాయకులు అందరం కూడా పరిపాలనలో పనిచేసినటువంటి నాయకులు అందరం కూడా మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా హోంద రాజకీయాలు చేసుకుంటారు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం వర్షన్ ఒకవైపు ఉంటే ఆపోజిషన్ లీడర్గా కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రజాపక్షాన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక హోందాతనంగానే ప్రవర్తించింది ఒకానొక సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక మాట స్లిప్ అయితే ఇమిడియట్లీ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఆ మాటను కొంత నాకు బాధ కలిగించింది ఆ మాటను నేను వాపసు తీసుకోవడం జరుగుతుంది రికార్డులను తొలగించుండని అధ్యక్షుల స్పీకర్ గారిని కోరడం జరిగింది నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు అంటే ఈ మధ్య కాలంలో సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాకు అవసరమా లేదా అనేది పక్క పెడతాం ఉన్నదాకా కొంత డివైడ్ అయిన నాయకులు ఎవరైతే ఉన్నామో అందరం కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో అందరం కూడా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు స్టిల్ చేస్తున్నాం అందరం కూడా చేస్తున్నాం కానీ సరే ఎప్పుడైనా సరే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉంది అధికార పార్టీ అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మా వంతు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడున్న అధికార పార్టీ కానీ ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అవకాశం అసెంబ్లీలో రాలేదేమో కానీ ఇంత ఇలాంటి అంటే నిన్న నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొంతమంది నాయకులు మంత్రులు కానీ కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అయితే విమర్శ చేయడము తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత నేనైతే తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు